బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై శివార్లో కవర్పేటై రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును బాగుమతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 బోగీలు తగలబడ్డాయి, 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. చెన్నై శివారులో కవర్పేటై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 బోగీలు తగలబడ్డాయి, 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. సురేంద్ర చెప్పండి, ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది? చెన్నైలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ యొక్క ట్రైన్ ప్రమాదం జరుగుతా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఏదైతే తిరువల్లూరు జిల్లా కవర్పేట రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్నటువంటి గూడ్స్ రైలు ని అటుగా వెళ్తున్నటువంటి బాగుమతి రైలు గుద్దుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ 2 బోగీలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిలో అయితే ఆహుతికైనటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే బాగుమతి ఎక్స్ప్రెస్ ఉందో ఆ బాగుమతి ఎక్స్ప్రెస్ కూడా పట్టాలు తప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు ఆ యొక్క ప్రమాదం ఇటు ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యి ఎక్స్ప్రెస్ రైల్లోనే 2 కోచ్లు పూర్తిగా ఇప్పటికే అగ్నికి ఆగుతైనట్లు కూడా తెలుస్తుంది. అక్కడికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకొని ఈ యొక్క అగ్నిమాపక దళాలంతా కూడా భారీగా అక్కడికి చేరుకొని ఈ యొక్క తగలబడినటువంటి ఆహుతికి గురైనటువంటి కోచ్లను కూడా మంటలను అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని కోచ్లు అయితే పూర్తిగా పట్టాలు కూడా తప్పినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా కూడా మనకి సమాచారం తెలుస్తుంది. ఈ ప్రమాదం వల్ల అక్కడికి వెళ్ళేటువంటి దారి కొన్ని రైళ్లను కూడా దారి మళ్లించారు. ఈ రైల్వే అధికారులు అక్కడ ఉన్నటువంటి ఘటన పైన కూడా పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఏదైతే గూడ్స్ రైలు ఆగున్న క్రమంలో బాగుమతి రైలు ఇటు తిరువల్లూరు ప్రాంతంలో ఇటు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. అయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైలు అధికారులు తప్పిదం వల్ల యొక్క ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద కూడా ఇప్పటికే 2 కోచ్లు పూర్తిగా ఆగుతికి అగ్ని ఆగుతవడంతో ఆ యొక్క కోచ్లో ఎంతమంది ఉన్నారు, ఆ కోచ్లు ఎవరెవరికి ఎంత ప్రమాదం జరిగింది, ఆ యొక్క ప్రమాదాన్ని కూడా పూర్తిగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ 2 కోచ్లు ఎంతమంది ఉన్నారు? అయితే పట్టాలు తప్పిన దాంట్లో ఆ బోగీల్లో ఉన్న ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారా? అలాగే ఏదైతే దహనం అయ్యాయో ఆ బోగీల్లో ప్రయాణికులు మాత్రమే గాయాలు పాలయ్యారా? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? విషమించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మొత్తం డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికైతే పట్టాలు తప్పినటువంటి వారు పట్టాలు తప్పినటువంటి ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా గాయాలు పాలైనట్లుగా తెలుస్తుంది. గాయాలు పాలైనటువంటి వారిని అది కూడా దగ్గరలో ఉన్నటువంటి కవర్పేట తిరుమల్లూరు వంటి ప్రాంతాలకు వారిని వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి ఉంది. అక్కడికి అప్పటికే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇటు అంబులెన్స్లకి సమాచారం ఉండడంతో వారు అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే వారిలో చాలా మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా ఈ కోచ్లు ఉన్న వారిని కూడా అంచనా వేయడానికి కూడా అధికారులు కింద మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం మీద కూడా ఈ యొక్క 2 కోచ్ల మీద కూడా పూర్తిగా అగ్నికి ఆగిత కావడంతో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఏంటి అసలు సమాచారం కూడా ఇటు రైల్వే అధికారులు కూడా అంతుపట్టినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో పట్టాలు తప్పి కింద పడినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ గాయాలు కావడంతో వారిని అందరిని కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ యొక్క రైలు బాగుమతి రైల్లో ఆ కోచ్లు తగలబడినటువంటి ఆ రైలు పూర్తిగా ఇప్పటికే దాదాపుగా మంటలు ఆరిపినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, లోపల ఉన్న ఎవరెవరు ఉన్నారు అనే సమాచారాన్ని కూడా ఇప్పటికే అధికారులు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క చాలా మందికి గాయాలు అయినట్టుగా ఉంది. కొంతమందిని మనకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకి తరలిస్తున్నారు. మిగతా వారిని కూడా ప్రమాదం ఎక్కువగా ఉన్నటువంటి వారిని చెన్నైకి తరలించేటువంటి పరిస్థితి ఉందని కూడా మనకు తెలుస్తుంది. ప్రియా, రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.